నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం నా పేరు శృతి ముందుగా ముఖ్యాంశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పత్రిజీ గారి ప్రత్యేక సందేశం సాధన సోపానాలు కార్యక్రమానికి ఆత్మీయ ఆహ్వానం అంటున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ జ్యోతి ముఖాముఖి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డియర్ పిరమిడ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ కార్యనిర్వాహకులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యాన కార్యక్రమాలకు నడుం బిగించిన పారేడు పిరమిడ్ మాస్టర్స్ తమసోమ జ్యోతిర్గమయ అసతోమ సత్కమయ అనే అంశం మీద చక్కటి వివరణ ఇచ్చిన నంద ప్రసాద్ గారు. ఇక వివరాల్లోకి వెళితే పిఎంసి ఇంగ్లీష్ ఛానల్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జర్మనీకి చెందిన మధు రామ్ గారు, చంద్రశేఖర్ సాగర్ పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొని యోగా గురించి వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పత్రిజీ గారు చక్కటి సందేశాన్ని అందించారు. మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం అంతర్జాతీయ యోగా దినోత్సవం అని తెలియజేశారు. మనందరం కలవటం యోగం, మన జీవిత పరమార్థంతో మనం కలవటం యోగం అని తెలియజేశారు. మన ప్రధానమంత్రి గారి యొక్క బహుమానం ప్రపంచానికి ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్ అందరికీ ఇది గొప్ప పండుగ రోజు. యుంజతే ఇది యోగ, కలుస్తుంది కనుక దాన్ని యోగం అంటారు. ఏదైనా రెండు విషయాలు రెండు కలిస్తే వాటిని యోగం అంటాం. ఒకరితో ఒకరు కలవడమే యోగం, మనతో మనం కలవడమే యోగం. మన జీవిత పరమార్థంతో మనం కలవడమే యోగం. మనం చక్కగా సంగీతంతో కూడుకుని ఉంటే అది నాద యోగం అయింది. చక్కటి జ్ఞానంతో కూడుకుంటే జ్ఞాన యోగం అయింది. మనం చేసే కర్మలతో మనం కూడి ఉంటే అది కర్మయోగం అయింది. మన శ్వాసతో మనం కూడింటే మన శ్వాసయోగం అయింది. యోగం అంటే కలయిక, కోడిక. Arjuna looks at Krishna and says, all of them are my relatives. How can I kill them? What would happen tomorrow to entire my family if everybody is killed? And Krishna smiles and says, don't worry, don't worry. And then use the concept of karma yoga to teach Arjuna. He says in a wonderful way to convince Arjuna that his duty was to fight in the warfare irrespective of the result. Don't consider the result at all. You fight. కరీంనగర్ కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ జ్యోతి గారు ధ్యాన్ జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం తన వంతు సహాయ సహకారాలు అందించాలని గొప్ప సంకల్పంతో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ధ్యానం ద్వారా తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని తెలియజేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులకు, ఖైదీలకు, స్కూల్స్, కాలేజెస్లో విద్యార్థిని విద్యార్థులకు, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు నార్త్ ఇండియా అంతా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ద్వారా ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించాలనే ఉద్దేశంతో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ప్రోత్సాహంతో జూమ్ ద్వారా విస్తృతంగా ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సాధన సోపానాలు అనే కార్యక్రమం ప్రారంభించారు. ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు సామూహిక ధ్యానం, పిరమిడ్ మాస్టర్లతో సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇందులో చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 50 మంది పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా అరుణ జ్యోతి గారు ధ్యానం చేయటం వల్ల లాభాలు, ఉపయోగాల గురించి కూడా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని కోరారు. ఒక గొప్ప మేధావి అయిన రాధాకృష్ణన్ గారు, మరి ఆయన ఒక గొప్ప మేధావి. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఆయన 15 రోజులు అట్లా ఉంటూ ఉండేవారు. ఆ 15 రోజులు కూడా తనకన్నా ఎన్లైటన్ అయిన మాస్టర్ అయిన రమణ మహర్షి గారు ముందర కూర్చున్నప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు. 2 చేతులు కట్టుకొని వారి హావభావాలు గమనిస్తూ వారిచ్చే జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉండేవారు. మనం కూడా మనకన్నా సీనియర్ మాస్టర్లు ఉన్నప్పుడు మౌనంగా ఉండవలే, వారి హావభావాలు గమనించవలే, వారి నుండి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అదే నిజమైన ఎన్లైటన్మెంట్ అంటే. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో వనపర్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డియర్ పిరమిడ్ మాస్టర్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం శాకాహారం, ధ్యానం, పిరమిడ్ శక్తిని ప్రచారం చేయటం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ధ్యానులుగా ఆత్మ జ్ఞానులుగా తయారయ్యారు। ఇందులో భాగంగా ముఖాముఖి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు। సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। శాకాహారం గురించి చక్కటి సందేశాన్ని అందించారు। శాకాహారానికి ఆధ్యాత్మికతకు ఉన్న అనుబంధాన్ని కూడా వివరించారు। ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదని మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా జీవహింస మహాపాపం అన్నారు। హింస చూడో హంస పకడో అని, హంస అంటే శ్వాస అని, శ్వాస మీద ధ్యాస పెట్టడం మోక్షదాయకమని తెలియజేశారు। శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి సార్? శాకాహారం నుంచి బుద్ధి బాగా వికసిస్తుంది। శాకాహారం నుంచి మేధాశక్తి బాగా పెరుగుతుంది। శాకాహారము మానవుల యొక్క ఆహారము। సృష్టిలో అతిపెద్ద పాపాలు రెండే 2, ఒకటి హింస చేయడము, రెండవది భగవంతుని మర్చిపోవడం। ధ్యానం చేస్తే మానవుడు హింసను వదిలి అహింస సిద్ధాంతానికి అలవాటు పడతాడు, భగవంతునికి దగ్గరవుతాడు। ధ్యానం చేస్తే ఆ 2 పాపాలకు చాలా దూరంలో ఉండగలుగుతాడు। విశాఖపట్నం జిల్లా పాడేరు మొదమాంబ ఆలయం నందు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అఖండ సంగీత ధ్యానం జరిగింది। ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో మహేశ్వర రావు గారు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాకి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు అని తెలియజేశారు। అనంతరం ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగకారిణి అనే అంశం మీద అద్భుతమైన సందేశాన్ని అందించారు। ఈ కార్యక్రమం నిర్వహించడంలో అప్పా రావ్, కర్నా రావ్, మహేశ్వర రావ్, మన్మద రావ్, వెంకటరమణ వారి వంతు సహాయ సహకారాలు అందించారు। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ 41 రోజుల ధ్యాన సాధన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। ఈ కార్యక్రమ ప్రారంభ వేడుకలు మరియు యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న శ్రీ నంద ప్రసాదరావు గారు పాల్గొన్నారు। పిరమిడ్ మోడల్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో నంద ప్రసాదరావు గారు చక్కటి సందేశాన్ని అందించారు। నిరంతరం ధ్యాన ప్రచారం చేస్తున్న మనకు ఈ వేడుకలు చక్కటి ఆహ్లాదాన్ని ఇస్తాయని అన్నారు। తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సత్కమయ అనే అంశం గురించి చక్కటి యోగ విశిష్టతను కూడా తెలియజేశారు। అనంతరం పిరమిడ్ మోడల్ స్కూల్ కార్యనిర్వాహకులను ఎంతగానో అభినందించారు। మృతం లేని జ్ఞానానికి, మృతం లేని లోకాలకు, మృతం లేని కళలకు ప్రయాణం చేయడమే ఈ వేదోక్తుల తాలూకా యోగ శాస్త్రం తాలూకా పరంపర అంతా నువ్వై ఉన్నప్పుడు, అన్ని లోకాలలో నువ్వై ఉన్నప్పుడు, కనిపిస్తున్న దానిలో కనిపించదానిలో సకల విశ్వాలు నీలోనే ఉండి నువ్వు దానిలో ఉన్నప్పుడు నీకు మృత్యువెక్కడ ఉంటుంది? కేవలం ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది। వన్ ఫార్మ్ టు ఎనదర్ ఫార్మ్ ప్రసాద్ చక్కగా కొన్నాళ్ళు కామ్గా ఉన్నాడు, గడ్డం పెంచాడు, రేపెప్పుడో ఇష్టం లేదు గడ్డం పీకేస్తాడు। ప్రసాద్ మారిపోయినాడా? జస్ట్ చేంజ్ ద ఫేస్, ట్రాన్స్ఫర్మేషన్। ఒక ధ్యానికి, ఒక ఆత్మజ్ఞానికి, ఒక శాకాహారికి మృత్యువు ఎక్కడుంది? జస్ట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ షేప్ టు అనదర్ షేప్, వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, వన్ లోక టు అనదర్ లోక। తనం చూడగలిసిన కళ్ళు మన దగ్గర లేదు, తనం చూడగలిసినంత యోగం మన దగ్గర లేదు। ఆ యోగం ఉన్నవాడు అన్ని లోకాల్లో అంతా సదా అందరిని అందరూ చూడొచ్చు। ఇది యోగ శాస్త్రానికి పరాకాష్ట। పుత్తూరులో గల త్రినేత్ర పిరమిడ్ ధ్యానాలయం వారి ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి। ఈ కార్యక్రమంలో మొదటగా అందరూ యోగా సాధన చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి, చైర్మన్ హరి గారు మరియు కౌన్సిలర్ నరసింహ గారు యోగా గురు సుబ్రహ్మణ్యం గారిని సన్మానించారు। PSSM సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం।